ప్రభుత్వ పదవుల్లో ఉన్న వారిని కించపరచ చర్యలకు పాల్పడుతూ సామాజిక వర్గాల మధ్య ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్న నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణరాజును ఏపీసీఐడి అరెస్ట్ చేసింది. హైదరాబాద్లోని మణికొండ జాగిర్ గోల్ఫ్ కోర్స్ బౌల్డర్ హిల్స్లో ఉంటున్న ఆయన నివాసానికి వెళ్లిన సీఐడి బృందం అరెస్టు కారణాలను వివరిస్తూ కుటుంబ సభ్యులకు సెక్షన్ 50 నోటీసును జారీ చేసింది. అనంతరం ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. అయితే ఆయనకు భద్రత కల్పిస్తున్న సిఆర్పిఎస్ సిబ్బంది తొలుత ఆయన్ను అరెస్ట్ చేయనీయకుండా వలయంగా అడ్డుపడ్డారు. వారికి సిఐడి పోలీసులు అరెస్టుకు సంబంధించిన కారణాలు వివరించడంతో వెనక్కి తగ్గారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు కుమారుడు భరత్ కుటుంబ సభ్యులు కొద్దిసేపు వాగ్వాదానికి దిగారు. ఎట్టకేలకు సిఐడి పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకుని ఆంధ్రప్రదేశ్ కు తరలించారు. మాటమే కదా, ఇల్లు కూడా తీరు రాసి కట్టమని రాసి కట్టం వెహికల్స్ వస్తున్నాయి కదా.